పక్కన కరోనా విస్తరించి దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, భయాలు వద్దని చెప్తూ రెండో పక్కన ప్రాణాలు కంట్రోల్లో ఉండాలంటే మీరు బయట తిరిగే తక్కువగా ఉండండి, ప్రికాషనరీ తీసుకోండి అని చెప్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో కరోనా కాదు కానీ కరోనా లాంటి అంటే ఇక్కడ కరోనాతో ఒక్కసారిగా అంటే ఏ గుండె జబ్బులు ఉన్నోళ్ళో, ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అకస్మాత్తుగా కరోనా కారణంగా ఎలా అయితే ప్రాణాలు కోల్పోయారో అట్లాగా ఏనుగులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుంటో ఆ ప్రాణాలు కోల్పోయేటువంటి సందర్భంలో ఒక ప్రాంతంలో చుట్టూ రౌండ్లు కొడుతూ అంటే ఒక అల్లాబిల్లి తిరిగినట్టు గిరగిర గిరగిర తిరుగుతూ చనిపోయినాయి అనేటువంటిది ఇప్పుడు తాజాగా కలకలం రేపుతోంది. అది వైరస్సా లేకపోతే కనుక కరోనా తరహాలోనే మరొకటి వచ్చిందా అనేటువంటి దాని మీద ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. బోట్స్వానాలో గత 2 నెలలుగా అసాధారణ రీతిలో వందలాది ఏనుగులు చనిపోవడం మిస్టరీగా మారుతూ ఉంది. ఈ సంవత్సరం మే నెల నుంచి బోట్స్వానాలో అసాధారణ రీతిలో మరణిస్తున్నటువంటి వందలాది ఏనుగుల మిస్టరీ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. మరణించిన ఏనుగుల నుంచి సేకరించినటువంటి శాంపిళ్లను కెనడా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో ఉన్నటువంటి ల్యాబులకు పంపించారు. మరణించినటువంటి ఏనుగుల నుంచి ఈ బోట్స్వానాలో ఉన్నటువంటి ఒక వాంగో డెల్టా ప్రాంతంలోనే గత 2 నెలల్లో 350కి పైగా ఏనుగులు చనిపోయినాయి. వాస్తవానికి 3 గంటల పాటు డెల్టా ప్రాంతంలో సాగిన విమాన ప్రయాణంలో 169 ఏనుగుల మృతదేహాలు ముందు గుర్తించారు. అంత తక్కువ సమయంలో అన్ని మృతదేహాలు గుర్తించడం అసాధారణమయ్యేటప్పటికీ తర్వాత మళ్ళీ అక్కడ దిగి వెరిఫై చేస్తే తర్వాత నెలల్లో మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. ఇప్పటిదాకా 350 ఏనుగులు మరణించినాయి. వాస్తవానికి కరువు కాటకాలు లేవు, అక్కడ నీటి ప్రాబ్లం లేదు, గడ్డి బాగానే ఉంది, అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి సందర్భంలో ఇది ఎట్లా జరిగింది అన్నటువంటి దాని మీద వెరిఫై చేస్తే గతంలో అంటే ఇది సైనైడ్ ప్రభావం అని చూశారు, అది కాదని తేలింది. తర్వాత ఆంత్రాక్స్ విషవాయువులు వెలువడి బోట్స్వానాలో దాదాపు 100 ఏనుగులు క్రిందటేడాది చచ్చిపోయినాయి. ఈసారి కూడా అట్లాంటిది ఏదన్నా వైరస్ సోకిందేమో అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషవాయువుల ప్రభావం లేదైనా ఏదైనా వ్యాధి సోకుండొచ్చు అనేటువంటి అనుమానం అయితే ఉంది. దీని మీద ప్రస్తుతం పరిశోధనల కోసం అని చెప్పేసి సీరియస్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. COVID-19 జంతువుల గురించి మనుషులకు సంక్రమించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనేది ఈ సందర్భంగా దాని పరిశోధకులు చెప్తున్నటువంటి అంశం. బోట్స్వానా వన్యప్రాణి జాతీయ ఉద్యానవనాల విభాగం వాళ్ళు ఈ అంశాన్ని గార్డియన్ పత్రిక చెప్పేదాకా బయటపడలేదు. ఓవరాల్గా ఇప్పటికీ 280 ఏనుగులు చనిపోయినాయి అనేది అధికారికంగా వాళ్ళకి నిర్ధారణ అయింది. మిగతావి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది అనేటువంటిది వాళ్ళు స్పష్టం చేశారు. ఇక్కడ